ఫ్యాక్ట్ న్యూస్ హైదరాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామ్ నగర్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. రామానుజాచార్యుల విగ్రహం అద్భుతమని కొనియాడారు. ప్రపంచంలోనే రామానుజాచార్యుల విగ్రహం 8వ వింతగా చిరంజీవి చెప్పారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన త్రిదండి చిన్నజయర్ స్వామిని వెంకయ్య నాయుడు, చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో ఇది ఇంత అద్భుతాన్ని ఇక్కడ సృష్టించి అందరి చేత ఇది ప్రపంచపు 8వ వింత కింద కొనియాడుతున్నారంటే కనుక ఇది నిజంగా ఆయన జన్మ పునీతం అయిపోయింది. ఆయన భుజ స్కంధాల మీద ఈ బృహత్తర కార్యక్రమాన్ని వేసుకుని 6 ఏళ్ళు తిరగకుండా ఈ అద్భుతాన్ని ఇక్కడ చూపించారు అంటే, సృష్టించారంటే కనుక ఇది ఆ దైవ సంకల్పం, ఆ గొప్ప మానవతావాది ఆ రామానుజాచార్యులు గారి కృప, ఆయన ఆశీస్సులు ఉండబట్టి మళ్ళీ 1000 ఏళ్ల తరువాత ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, సర్వ మానవ సమానత్వం గురించి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇక్కడ ఇది చోటు చేసుకుందంటే, ఈ ఒక మన తెలుగు ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం పునీతమైంది. మనందరం ఇక్కడికి వచ్చి ఈ సమతామూర్తి యొక్క సందర్శన గావించుకొని మనము ఆ స్ఫూర్తిని మనలో రగుల్చుకొని ముందుకు వెళ్ళడం కోసం ఇవాళ ముఖ్యంగా వచ్చాం. అందుకని ఆ స్ఫూర్తితో ఈ 75వ సంవత్సరాల యొక్క ఆజాదీకి అమృత మహోత్సవ సందర్భంగా మనందరం ప్రతిన భూని సమాజ నిర్మాణం కోసం, వివక్షతలు లేనంటే యొక్క భారతీయ సమాజం కోసం అందరం కలిసి ముందుకు వెళ్ళేటే ఆలోచనతో కంకణబద్ధులమై ప్రతి ఒక్కరం ప్రతిన భూని ప్రపంచంలో దేశంలో శాంతిని పరిడవల చేసేందుకు అందరం కంకణబద్ధులు కావాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిప్రదాయం కావాలి. ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోదీ గుజరాత్లో భారతదేశంలో అన్ని 500 పైగా ఉన్నట్టు ఆ సంస్థానాలన్నింటినీ విలీనం చేసి మనకి స్ఫూర్తిని కలిగించారు. వారి యొక్క జన్మస్థలంలో కూడా ఒక అద్భుతమైన భవ్యమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ 1000 ఏళ్ల క్రితం మన సమాజంలో ఐకమత్యాన్ని బోధించిన శ్రీ రామాంజలి వారి యొక్క ఈ విగ్రహ స్థాపన ఇది చూసిన తర్వాత నాకు మరింత స్ఫూర్తి కలుగుతోంది.